ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? అయితే ఒక చెల్లి వాట్సాప్ లో మెసేజ్ చేశారు, తన మ్యారేజ్ గురించి 3 ఇయర్స్ గా ప్రేయర్ చేస్తూ ఉన్నారంట. అయితే ఎలాంటి వ్యక్తి కోసమైతే తను ప్రేయర్ చేస్తున్నారో, తన వివాహ విషయంలో ఏ వాక్యంతో అయితే దేవుడు మాట్లాడాడో అదే విధంగా మ్యారేజ్ కన్ఫర్మ్ అయింది. విషయం ఏంటంటే, ఈ చెల్లి ఎవరినైతే వివాహం చేసుకోబోతుందో ఆ వ్యక్తికి కూడా సేమ్, తనకి ఏ వాక్యంతో అయితే దేవుడు మాట్లాడాడో అదే వాక్యంతో ఆ పర్సన్ తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక ఇద్దరు అనుకున్నారు సేమ్ దేవుడు ఇద్దరితోనూ ఒకే వాక్యంతో మాట్లాడాడు కాబట్టి మన వివాహం దేవుని చిత్తం అనుకొని సో మ్యారేజ్ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఒక 2-3 మంత్స్ లో తనకి మ్యారేజ్. అయితే ఇప్పుడు ఆ చెల్లి చెప్పే మాట ఏంటంటే, అక్క ప్రెసెంట్ తన బిహేవియర్ చాలా వరస్ట్ గా ఉంది, ఊరికే కోప్పడుతూ ఉంటాడు, అసలు రీజన్ లేకుండా చిరాకు పడుతూ ఉంటాడు, అండ్ బ్యాడ్ వర్డ్స్, వల్గర్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్క, చాలా భయంగా ఉంది, చాలా టెన్షన్ పడుతున్నాను, చాలా నర్వస్ గా ఉంటున్నాను అని చెప్పి ఆ చెల్లి చెప్తూ ఉంటే నా మనసుకి చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని. మరి ఆ ఘనమైన కార్యం జీవితంలో ఒక్కసారి ఘనంగా జరుగుతుంది. కాబట్టి నేను ఆ చెల్లితో మాట్లాడాను, తర్వాత తనకి ధైర్యం చెప్పాను, తన కోసం ప్రార్థన కూడా చేశాను. అండ్ మీరు కూడా ఆ చెల్లి కోసం ప్రేయర్ చేయండి. అండ్ ఈ వీడియో ఆ చెల్లి కూడా చూస్తుంది కాబట్టి మరి ఈ విషయం మీద మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేస్తే చెల్లి చదువుతారు, తను కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఒక బండరాయిని ఒకళ్ళే కష్టపడుతూ మోసేదానికన్నా నలుగురు సహాయం తీసుకుని మోస్తే అది చాలా తేలిక అవుతుంది కదా. విషయం ఒకటేనండి, దేవుని కృపతో పాటు మనం అందరము కూడా తనకి తోడుగా ఉన్నాము, తన కోసం ప్రార్థన చేస్తున్నాము అన్న ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఆ చెల్లికి ఇవ్వాలనేది నా ఈ ప్రయత్నం.